బిగ్ బాస్ ఈ వారం నవరసాలను పంచింది. ఓ మంచి మనసున్న వ్యక్తిని ప్రేక్షకులను చూపించింది. అతడే కౌశల్. బిగ్ బాస్ హౌస్లో గ్రూపులు కట్టి ఆడుతున్న వారి ఆటలను కౌశల్ బయట పెట్టాడు. ఈ దెబ్బతో ఓవర్ నైట్ బిగ్ బాస్లో అందరు ఫేవరెట్ అయిపోయాడు. నిజానికి కౌశల్ ఈ వారం ఎలిమినేట్ అయిపోయేవాడు. హౌస్లో అతడు అమ్మాయిలతో ప్రవర్తిస్తున్న తీరు, దానికి తాజాగా తనీస్ కిరీట కలిసి ఏడిపించిన వైనం దుమారం రేపింది. కెప్టెన్సీ టాస్క్లో కళ్ళల్లో నిమ్మరసం పిండడం లాంటి చేష్టలతో కౌశల్ను కిరీటి తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఇంటి సభ్యులతో పాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా కౌశల్పై జాలి కలిగింది. ఇంటి సభ్యులంతా కలిసి అతడిని టార్గెట్ చేశారని అర్థమైంది. కెప్టెన్సీ టాస్క్ అయిపోయాక కౌశల్ తనపై వస్తున్న విమర్శలకు కుమిలిపోవడం, కిరీటాను నిలదీయడం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. కౌశల్లోని నిజాయితీని గమనించి కిరీటి మోసాన్ని ప్రేక్షకులు పసిగట్టారు. ఈ నేపథ్యంలో చివరి రెండు రోజుల్లో అతడికి ఓట్లు వానపడి ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. హోస్ట్ నాని కూడా ఆ గొడవ కనుక జరగబోయి ఉంటే నువ్వే ఎలిమినేట్ అయిపోయేవాడివని, గొడవ నీలో అసలు రూపాన్ని చూసి ఎలిమినేషన్ నుంచి తప్పించిందని వివరణ ఇచ్చాడు. బిగ్ బాస్ రెండో వారం ఇంటి నుంచి రెండో ఎలిమినేటర్గా నూతన్ నాయుడు వెళ్ళిపోయాడు. చివరి వరకు ఎలిమినేషన్లో ఉన్న కౌశల్ శుక్రవారం జరిగిన గొడవతోనే ఓట్లు సంపాదించి తప్పించుకున్నాడు. తాజాగా అమ్మాయిలపై చేతులు వేశాడు అని ముద్రపడిన కౌశల్ విషయంలో అతడి భార్య నీలిమ స్పందించింది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఈ మేరకు ఉద్వేగభరిత పోస్టు వైరల్గా మారింది. నీలిమ తన భర్తకు జరిగిన ప్రతి అవమానాన్ని, సంఘటనలను వివరిస్తూ ఇంటి సభ్యుల తీరును తప్పుపట్టింది. చివరకు అన్నీ తట్టుకొని నిలబడ్డాడని ప్రశంసించింది. కౌశల్ లాంటి భర్త ఉండడం తనకు గర్వకారణమని చెప్పుకొచ్చింది. గడిచిన కొద్ది రోజులుగా బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న పరిణామాలకు నా భర్తను బాధ్యుడిని చేసి హింసిస్తున్న తీరును గమనిస్తున్నా. ఈ విషయంలో నా భర్తపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన మంచి మనసున్నవారు. ఎవరైతే ఆయన్ను టార్గెట్ చేసి బ్లేమ్ చేస్తున్నారో వారికి ఇవే నా ప్రశ్నలు అంటూ పలు ఉద్వేగభరితమైన పోస్టు పెట్టింది. కౌశల భార్య నీలిమ తన సోషల్ మీడియా ఖాతాలో భర్త గురించి ఇలా రాసుకొచ్చింది. కౌశల్పై నాకు పూర్తి నమ్మకం ఉంది. అతడు ఆడిన విధానం, గెలిచిన తీరు చూసి గర్వపడుతున్నా. అతడి అడుగుజాడల్లో అందరూ నడవాల్సి ఉంటుంది. ఆయనలోని నిజాయితీ గల మనసును గుర్తించండి. ఆయనపై వస్తున్న ప్రతి తప్పుడు ప్రచారాన్ని వింటున్నా. అది ఎవరు చేస్తున్నారో కూడా చూస్తున్నా. ఆయనను దిగజార్చేందుకు చేస్తున్న కుట్రలను కూడా పరిశీలిస్తున్నా. శుక్రవారం రాత్రి ఇంటి సభ్యులు శృతిమించి ఆయన్ను ఓడించేందుకు, ఆయన స్థాయిని దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటి సభ్యుల సూటిపోటి మాటలతో అతడు మానసికంగా చాలా డిస్టర్బ్ అయినా కూడా టాస్క్లో తన 100% పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టార్గెట్ చేసి ఇంటి నుంచి పంపించేయాలని చూశారు. దీప్తిని ఎత్తుకున్నాడని ఒకే ఒక కారణంతో అందరూ ఆయన వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్. కౌశల్ గురించి చాలా తప్పుగా మాట్లాడారు, అవమానించారు. అయినా కౌశల్ ఎంతో సమన్వయం పాటించారు. తీరా వారం గడిచేసరికి నానితో పాటు ఇంటి సభ్యుల మనసులు గెలిచి ఆ ఇంటిలో మంచి వ్యక్తిగా సగర్వంగా నిలిచాడు అంటూ కౌశల్ భార్య ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీన్ని బట్టి బిగ్ బాస్లో తన భర్త పడుతున్న బాధకు తాను ఉన్నానంటూ సపోర్ట్గా నిలిచింది. ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.